subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Hi, hello, welcome to Social Post. With me, Janu Papa. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ఒక ట్రైలర్ ఉందబ్బా, మల్లేశం అనే ట్రైలర్. అంటే ఆ ట్రైలర్ చూసినప్పుడల్లా జనరల్గా కామన్గా మనం ఇంట్లో ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళని చూసినట్టు కానీ లేకపోతే మన పక్కన జరుగుతున్న సిచ్యువేషన్ చూసినట్టు కానీ అనిపిస్తుంది. ఆ ట్రైలర్ చూసినప్పుడల్లా నేను అనుకుంటున్నాను ఎంత బాగా చేశారు ఈ ఆర్టిస్టులు, ఎంత బాగున్నారు అనిపిస్తుంది. అండ్ అందుకోసమే మీకోసం నేను ఆ టీం ఇక్కడ తీసుకొచ్చేసాను అనమాట. హలో హలో జాను పాప, మీకు గుర్తుందా ఇంకా నా పేరు జాను పాప అని? సో నైస్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్ జాను, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? నైస్ టు సీ యూ. పెద్ద స్క్రీన్లో మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయన మా దర్శి గారి గురించి తెలిసిందే. దర్శి గారా అంటే ఇప్పుడు నేను యాంకర్, మీరు హీరో అయిపోయారు. నో 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 నో, కీప్ ఇట్ సింపుల్, వి ఆర్ ఆల్ ఈక్వల్. సో దర్శి గారి గురించి మనందరికీ తెలిసిందే, ఎప్పుడు సెట్లో నవ్విస్తూనే ఉంటారు. ఒక కమీడియన్ అంటే లైక్ మీరు మాకు కమీడియన్ కంటే పక్క పిల్లవాడిని చూస్తున్నాం రా భయ్, మా ఇంటి పక్కన మా అన్న వాళ్ళ దోస్తుని చూస్తున్నాడు అట్లనే అనిపిస్తుంది సీరియస్లీ. అండ్ లైక్ ఫస్ట్ మూవీ నుంచి కానీ అండ్ ఇప్పుడు మల్లేశం అంటే లైక్ ఎలా, హౌ ఎలా వచ్చింది ఈ ఆఫర్ మీకు అసలు? అది రాజ్ కేమ్ టు మీ విత్ ద స్క్రిప్ట్ విత్ వెంకట్ అన్న. వెంకట్ సిద్ధారెడ్డి ఈజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలం. అండ్ సో ఇట్లా వన్ కేమ్ టు వన్ అట్లా ఇట్ కేమ్ టు మీ ఆల్సో లైక్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇట్ కేమ్ మై వే. అండ్ ఈ క్యారెక్టర్ నేను ముందు ఎప్పుడో విన్నాను యాక్చువల్లీ ఇది. అట్లా అంటే విన్నా అంటే వారికి పద్మశ్రీ వచ్చినప్పుడు తెలుసుకున్నాను, బట్ ఇప్పుడు మళ్ళీ ఇట్ వాజ్ సచ్ అ బ్రిలియంట్ స్క్రిప్ట్ అండ్ అ గ్రేట్ హ్యూమన్ స్టోరీ. అండ్ ఒక గొప్ప సక్సెస్ఫుల్ స్టోరీ అంటే ఏదంటే ఇది చెప్పొచ్చు అనమాట. అంటే కృషి, ఆయన కృషి, స్వయం కృషి అంటాం కదా, ఆ స్వయం కృషితోటి ఎంత గొప్పవాళ్ళు అవ్వచ్చు మనుషులు అనడం కంటే. అంటే ఇప్పుడు మనం ఒక స్వయం కృషి చూస్తాం కదా, చిరంజీవి గారి సినిమా చూస్తే ఎలా ఉంటుందో, ఆయన రియల్ స్టోరీ ఎప్పుడైతే మేము విన్నామో అలాగే అనిపించింది. సచ్ అ గ్రేట్ హ్యూమన్ అండ్ హ్యూమన్ బీయింగ్ మల్లేశం గారు. అండ్ వారి స్టోరీ, వారి ఇన్వెన్షన్ కూడా అంతే గొప్ప విషయం అనమాట. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు హీరో ఫ్రెండ్గా అలా చేశారు కదా, ఇది ఫస్ట్ మూవీ హీరోగా? యా అనుకోవచ్చు హీరోగా, బట్ నేను ఐఎమ్ నాట్ వెరీ మచ్ అటాచ్డ్ టు దాట్ హీరో హీరో ట్యాగ్ అనమాట. నేను ఎందుకు అంటే బికాజ్ నీకు తెలుసు జాన్వి, వి ఆల్ లైక్ వి ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ వేరియస్ అదర్ ఫిల్మ్స్. అండ్ అదే కమెడియన్గా లేకపోతే ఏదో ఇంకేదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇవన్నిటికంటే కూడా ఇంత కన్ఫ్యూజన్ ఎందుకంటే ఐమ్ జస్ట్ కాలింగ్ లైక్ ఇట్స్ ఒక యాక్టర్గా నేను కొన్ని సినిమాలు చేశాను, మళ్ళీ ఒక యాక్టర్గా ఒక కొత్త స్టోరీ చెప్తున్నాను. కానీ మేమైతే మిమ్మల్ని హీరో లేకనే చూస్తున్నాం ఇప్పుడు. అదే అది చెప్తున్నా, ఇటువంటి కథలు మనం చెప్పలేదు ఇప్పుడు దాకా, చెప్పుంటాం మనం అట్లానేం లేదు. వీ హ్యావ్ టోల్డ్ సచ్ స్టోరీస్, సో ఇది కూడా అట్లాంటి ఒక గొప్ప స్టోరీ అవుతుంది. అండ్ హీరోగా నాకు అవకాశం వచ్చిందంటే ఆ టైటిల్ రోజు అది నేను 100% లక్ దీంట్లో నాకైతే ఏం లేదు. నా పని నేను చేసుకుంటా పోతున్నా, అది అట్లా అంటారు కదా నీ పన్ను చేయి అన్ని అవ్యవస్థ అంటారు. సో మల్లేశం అట్లా వచ్చింది. అంటే ఇంత నేను ఇందాక అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు సైడ్ క్యారెక్టర్స్ కానీ మంచి ఫ్రెండ్ రోల్స్ కానీ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తారు కదా, హీరోగా ఇది చేస్తున్నారు కదా, అంటే హీరోగా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు లవ్ స్టోరీస్ కానీ కమర్షియల్ స్టోరీస్ కానీ చేస్తారు, కానీ మీరు బయోపిక్లు ఫస్ట్ ఎందుకు అలా బయోపిక్కే చేయాలని? అంటే ఒకటి జాన్వి, ఐ నెవర్ ప్లాన్డ్ అవుట్, నేనేం ప్లాన్ చేయలేదు. ఒకవేళ నేను హీరోగా చేస్తే నేను ఒక మాస్ మసాలా టెంప్లేటెడ్ ఓరియంటెడ్ అట్లా చేయాలని అనుకోలేదు అసలు. ఎందుకంటే నేను ఆ రందిలో లేను, నాకు అది నేనేదో ఎరిబాగులో ఉండకావో, అది బాగుంది ఇది బాగుంది నాకు అన్నీ బాగున్నాయి నేను అంటే ఐఎమ్ హ్యావింగ్ ఫన్ విత్ లైఫ్ అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్ ఆల్సో ఫర్ మీ. అండ్ ఇక మంచి మంచి యాక్టర్స్తో చేస్తున్నారు, ఐ వాజ్ వర్కింగ్ విత్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ లైక్ నాని, శర్వా, విజయ్, వరుణ్, ఎన్టీఆర్ అన్న, మహేష్ బాబు గారు, ఐ హాడ్ గ్రేట్ సెట్. అంటే చేసేస్తారు కంప్లీట్ అని కాదు, ఐ స్టిల్ వాంట్ టు వర్క్ విత్ సచ్ గుడ్ యాక్టర్స్, అట్లేం లేదు. సో వీళ్ళందరితో చేస్తుంటే నాకు ఐ వాజ్ హ్యావింగ్ ఫన్. మంచి క్యారెక్టర్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి, కొన్ని సినిమాలు నడవవు, కొన్ని నడుస్తుంటాయి. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ గేమ్. బట్ దిస్ స్టోరీ ఈజ్ క్లియర్లీ స్పెషల్ బికాజ్ మల్లేశం గారు, ఆయన స్టోరీ అది మేము చెప్పాలనుకోవడం, రాజ్ చెప్పాలనుకోవడం, ఆయన డబ్బులు పెట్టడం శ్రీ అధికారి తోటి, అండ్ వండర్ఫుల్ టీమ్ ఆఫ్ రైటర్స్. గోరటి వెంకన్న గారు లిరిక్స్ రాసిండు, పెద్దింటి సుకుమార్ సార్ ఇప్పుడు కూడా పక్క కోసం పుస్తకం చదువుతున్నాయని. సో ఇట్లాంటి రైటర్స్ రావడం, ఇట్లాంటి టెక్నీషియన్స్ బాలు, నితిన్, ఆర్ ఎడిటింగ్లో రఘు, మహేష్, వీళ్ళందరూ అంటే టీమ్. సో వీ హ్యాడ్ సచ్ గ్రేట్ పీపుల్ హూ కేమ్ ఆన్ బోర్డ్ విత్ దిస్ ఫిల్మ్.
అండ్ దానివల్ల నాకు చాలా ప్లస్ అయింది అండ్ తనకి కూడా ఇట్స్ బీన్ అ ఫ్యాంటాస్టిక్ జర్నీ అనమాట. అంటే అన్ని సినిమాలకు చెప్తాం అనుకుంటాం కానీ బట్ జూన్ 21st ఐ థింక్ మీరు చెప్పండి ఇఫ్ ఇట్ ఇస్ వర్త్ ఇట్ ఫర్ యూ. తప్పకుండా నేను పర్సనల్గా వచ్చి మరీ చెప్పేసి ఐ హావ్ మై ఎస్. ఇది మీ ఫస్ట్ ఫిలిం హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది? అది ఒక బయోపిక్ సినిమాలో చేయడం రెగ్యులర్ కమర్షియల్ లేకపోతే గ్లామరస్ రోల్స్ ఎప్పుడైనా రావచ్చు. ఫస్ట్ ఫిల్మ్ రావడం అనేది నిజంగా లక్కీ అని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఫస్ట్ ఫిల్మ్ మనం చూసేసుకోవడానికి ఉండదు, వాళ్ళే మనం చూసేసుకుంటారు. బట్ స్టిల్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అంటే హార్డ్ వర్క్ కూడా మేము పెట్టాము మూవీలో, అలా కనిపించడానికి చాలా హార్డ్ వర్క్ చేశాము. చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది. చూసి చెప్పండి ఎలా అనిపిస్తుంది మా దర్శి గారితో. దర్శి గారు కాదు కాదు దర్శి గారు దీనికి ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చారా మీరు? ఇంకా నేను దీనికి స్క్రిప్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది దర్శి గారు. వద్దులేండి, ఇప్పుడు దర్శి గారి గురించి అలాంటి క్వశ్చన్స్ అడిగితే తర్వాత వాట్సాప్లో వేసుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడు ఒకవేళ ఈ సినిమాలో మీరు చేయకపోయి ఉంటే ఎవరు ఈ క్యారెక్టర్కి న్యాయం చేసేవాళ్ళు అనిపిస్తుంది? ఈ సినిమాలో దేర్ ఇస్ అనదర్ యాక్టర్ కాల్డ్ తిరువీర్. ఓకే, దీంట్లో ఒక క్యారెక్టర్ చేశాడు అతను, విలన్ అనలేం కానీ ఒక ఈజ్ అ ఫెనామినల్ యాక్టర్. అండ్ దెర్ ఆర్ గుడ్ యాక్టర్స్, ఆఫ్ కోర్స్ దే వుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్ దాన్ మీ అని అనుకుంటా కూడా అప్పుడప్పుడు, బట్ ఇట్ కేమ్ మై వే, ఐఎమ్ లక్కీ. బట్ దిస్ తిరువీర్ హు కుడ్ డూ దిస్, అండ్ దిస్ సత్యదేవ్, దేర్ ఇస్ రాహుల్ రామకృష్ణ, ఆర్ దేర్ ఇస్ నాని అన్న, అండ్ దిస్ విజయ్, అండ్ దెన్ ఆల్ ఆఫ్ దిస్ గ్రేట్ యాక్టర్స్ ఆర్ దేర్. ఇండస్ట్రీ ఇస్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ గుడ్ టాలెంట్ నౌ. అండ్ బట్ నాకు వచ్చింది చేసేసిన. ఎలా అసలు మిమ్మల్ని తీసుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది కదా? అంటే వారు బేసిక్లీ సమర్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నారంట రాజ్కి, రాజ్ ద డైరెక్టర్, అతనికి దర్శి అయితే ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించి అన్నారంట. సో హీ సెడ్ దర్శి నా వాడు ఇట్లా, అంటే ఎవరికైనా ముందు ఒక కామెడియన్గా సడన్గా ఇంత సీరియస్ క్యారెక్టర్ చేయాలంటే ఎట్లుంటుంది అనేది ఒక దిస్ లిటిల్ బాడీ కాల్ ఒక చిన్న ఒక డౌట్ ఉంటుంది. బట్ సమ్హౌ హీ ఆల్ వాచ్డ్ మై వీడియోస్, మై షార్ట్ ఫిల్మ్స్ అండ్ మై ఆడిషన్స్, ఇవన్నీ చూసి హీ థాట్ ఐ థింక్ వీడు కరెక్ట్గానే సరిపోతాడేమో అని అనిపించింది వారికి కూడా. అండ్ ఐఎమ్ గ్లాడ్. నైస్. ఈ మూవీ కోసం ఏదైనా వర్క్షాప్ చేశారా అంటే మల్లేశం గారి ఫ్యామిలీతో కలిసి? ఎస్ ఐ డిడ్. వాడితో, వారి ఇంటికి వెళ్ళి వారితో కలిసి మాట్లాడి అండ్ స్క్రిప్ట్ చదివి, తర్వాత చదువుతూనే ఉన్నాం కదా స్క్రిప్ట్ చదివి అంటే, ఇట్ వాజ్ అది రోజు ఒక చేంజ్ అయి ఉంటుంది ఒక్కోసారి, లేకపోతే ఇట్ వాజ్ లైక్ అంటే మాకు ఇంకా అదొకటి టెక్స్ట్, ఇట్స్ లైక్ అ బైబుల్ ఫర్ అస్ వెన్ యువర్ ఆన్ సెట్. సో అది పాటించడం, తర్వాత వర్కింగ్ విత్ మై ఫెలో యాక్టర్స్ లైక్ అనన్య, సరే పద్మ అంట భయ్ ఇట్లా చేయకు. అవును, మేము కూడా పద్మ అనే విడుదాం అనుకుంటున్నాం. సో ఇదంతా ఉండేవి వర్కింగ్ విత్ సచ్ ఫ్యాంటాస్టిక్ టాలెంట్. నేను ఒక్కనే కాదు, ఝాన్సీ గారు, చక్రపాణి గారు, ఝాన్సీ గారు మీ మదర్ రోల్ చేశారు. అవును. అండ్ లక్ష్మీ ఆస్వంత్రం వాళ్ళ అమ్మ పేరు మీద చేశారు మల్లేశం గారు. సో ఈ సినిమాలో లక్ష్మీ గారి క్యారెక్టర్ ఆమె చేశారు అన్నమాట. అండ్ వీళ్ళు ఏమైందంటే ఒక వర్క్షాప్ చేయడం వల్ల మాకు సెట్ మీద ఈజీ అయింది. వర్క్షాప్ అంటే అది చేయాలి యాక్చువల్లీ, ప్రతి సినిమాకి చేస్తే మంచిది, ఎందుకంటే మీకు తెలుస్తుంది అసలు మనం ఏం చేస్తున్నాము, ఎట్లా ఉంటుంది, యూ ఆల్సో మన ప్రాసెస్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఇవన్నీ ఏంటంటే దీనివల్ల ప్లస్ అయినాయి మనకి మంచిగా, మాకు యాక్టర్స్గా కూడా బాగా హెల్ప్ అయింది అక్కడ సెటిల్. అంటే ఎక్కువ ఛాలెంజింగ్ ఉండింది బట్ ఓకే ఫైన్, బట్ వీ కుడ్ బీ అడెప్ట్ విత్ ఇట్. ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా అన్నారా ఎందుకు బయోపిక్ సినిమా చేస్తున్నావు, ఎవరైనా డిస్కరేజ్ చేయడం జరిగిందా? ఎవరు ఫస్ట్ నాకు ఈ సినిమా వచ్చింది అన్నా కానీ ఎవరు ఫస్ట్ ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు? నాకు తెలిసిన వాళ్ళందరూ దేవ్. అంటే నేను ఐ వాజ్ వర్కింగ్ విత్ యాక్టర్స్ లైక్, నేను కరెక్ట్ ఈ సినిమా నేను షూటింగ్ అవుతున్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ అదర్ 3-4 ఫిల్మ్స్ అనమాట, F2 చేస్తున్నాను అనమాట అప్పుడు. అండ్ ఐ వాజ్ డూయింగ్ F2, తర్వాత పడిపడి లేచే మనసు చేస్తున్నాను, బ్రోచేవారు ఎవరురా చేస్తున్నాను, తర్వాత ఒక 4 ఫిల్మ్స్, తర్వాత 3-4 ఫిల్మ్స్ ఐ వాజ్ వర్కింగ్ కాన్స్టెంట్లీ. నేను ఏళ్ళు చెప్తున్నా ఈ సినిమా చేస్తుంటే, అరే అవునా సూపర్ వై, మంచి స్టోరీ చేస్తున్నాను, యాక్చువల్లీ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్టోరీ ఫర్ యూ. అండ్ అందరూ ఏంటంటే ఫస్ట్ ఇలాంటి కథలు మనం చెప్పాలి, ద రెసెన్స్ వెన్ దే ఆర్ టాకింగ్ అండ్ దే సమ్మరీ వాజ్
దిస్ లైక్ వీ షుడ్ టెల్ దీస్ స్టోరీస్, ఇట్లాంటి మంచి కథలు మనం చెప్పాలి. అండ్ అందరూ వరుణ్, నేను ఇట్లా అడగనే నాకు ఎంతమంది రీట్వీట్ చేసారంటే యాక్టర్స్ కానీ వాళ్ళందరినీ, నేను ఒక్క కొంతమంది అడగను కూడా అడగలేను. నేనైతే అందరూ అంటే క్రిష్ గారు మెసేజ్ చేసారు, ఇట్లా సుకుమార్ గారు ఇట్లా చాలా మంచిగా చెప్పిండ్రు ఆయన. సో దెర్ వాజ్ అ వెరీ పాజిటివ్ వైబ్. రాణా గారు, రాణా వాజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ హీ హ్యాడ్ గివెన్ విత్ ద ట్రైలర్ అండ్ పోస్టర్. వెంకటేష్ గారు చెప్తే కూడా ఓ వావ్ నైస్, ఇట్లా చేయాలి మనం. సో దెర్ వాజ్ నాట్ అ సింగిల్ పర్సన్ సైడ్ నీకు అవసరమారా ఇవన్నీ అవన్నీ ఏం అనలేదు అనమాట. సో నాకు కూడా అనిపించింది ఓకే ది బిలీవ్ ఇన్ ది స్టోరీ, సో దే షుడ్ బిలీవ్ ఇన్ మీ అండ్ ఐ థింక్ ఐ షుడ్ రెసిప్రోకేట్ దాట్. ఎస్ సార్, దర్శి గారిని ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూడకపోయి ఉంటే, హీరోగా చూడకపోయి ఉంటే మేము ఎలా చూసేవాళ్ళం? ఇండస్ట్రీ బయట ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే, అసలు ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎట్లా ఎలా ఉంటుంది, హౌ డు వి వెంచర్ ఇన్ టు దిస్ ప్లేస్? ఫస్ట్ నుంచి మీరు యాక్టర్ అవుదామని అంటే ఉండే, మధ్యలో నేను ఫిల్మ్ మేకర్ అవుదాం అంటే డైరెక్టర్ అవుదాం అని రాసుకున్న కథలు రాసుకున్న అవన్నీ ఉన్నాయి. అవి అట్లనే ఐ స్టార్టెడ్ మై జర్నీ ఆల్సో. అంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి అనుకున్నాను, ఫిఫ్త్లో టీచర్ అనుకున్నాను బాగా వస్తుందని, సిక్స్త్కి వచ్చాక డాక్టర్ అనుకున్నా, తర్వాత ఇంజనీర్ అనుకున్నా కొంచెం బ్రెయిన్ వచ్చాక. అందుకని మీరు ఫస్ట్ ఏం అవుదాం అనుకున్నారు? ఐ వాంటెడ్ టు బి ఆన్ యాక్టర్ ఎవర్ సిన్స్. యా, ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 7. ఫిఫ్త్ క్లాస్లో టీచర్ లేపు నువ్వు ఏమవుతావు? నేను చిరంజీవి గారిని ఇట్లా కమలాసన్, నేను కూడా కమలాసన్ అనుకుంటాను. నేను ఇట్లా నేను కూడా చంటి సినిమా చూడ నేను వెంకటేశ్వర ఇట్లా చేయాలి నేను కూడా ఇట్లా. సో వీ ఆల్ హ్యావ్ దీస్ డ్రీమ్స్ వెన్ యూ లుక్ అట్ యాక్టర్స్ లైక్ దెమ్. సో అవన్నీ ఉండే మనకి, వీ హ్యాడ్ దట్ చైల్డ్హుడ్ అంటే మనం సినిమాలు చూసి మనం ఇట్లా అయిపోవాలి. సో మనకి ఆ చిన్నప్పటి నుంచి ఆ డ్రీమ్స్ ఉండే అవన్నీ మనం ఇట్లా పెద్ద అయినాక ఇట్లా అవ్వాలి ఇట్లా చేసుకోవాలి అని వీ ఆల్ హ్యావ్ దాట్. అట్లా తర్వాత ఇంకా యాక్టర్ అవుదాం అనుకున్న తర్వాత ఇండస్ట్రీలో రాగానే ఇవన్నీ, సో ఎవ్రీథింగ్ హ్యాపెన్ వన్ బై వన్. సో దేర్ వాజ్ నో డెఫినెటివ్ ప్లాన్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఉండాలని. బట్ ద ఓన్లీ పర్పెచువల్ డ్రీమ్ ఐ ఎవర్ ఐ హ్యావ్ ఆల్ మై లైఫ్ ఈజ్ గుడ్ స్టోరీస్. చాలా సినిమాలు వర్క్ చేశారు కదా, ఏది మీకు బెస్ట్ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్ నాకు బాగా సూట్ అయింది, దీన్ని న్యాయం చేశాను ఎప్పుడన్నా అనిపించిందా? బాగా నచ్చిన క్యారెక్టర్ నచ్చినాయి అంటే చాలా ఉన్నాయి, బట్ ఐ స్టిల్ ఫీల్ ఐ కుడ్ హావ్ డన్ బెటర్. ఎస్ సార్, ప్రతి మగాడి విజయం వెనుక ఒకటి ఒక ఆడది ఉంటుంది అంటారు కదా, మీ విజయం వెనుక మీ వైఫ్ ఎలా? ఈ కథలో మా విజయం ముందు ఆడవాళ్ళు ఉన్నారు. విజయం ముందు ఆడవాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే ఎందుకు మల్లేశం మల్లేశం అయ్యారో మీకు తెలుసు, బికాస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ఉమెన్ అరౌండ్ హిమ్. అండ్ వెనకాల ఉన్నారా అంటే, బట్ యా ఇన్ దిస్ స్టోరీ ఐ థింక్ దేవర్ లీడింగ్ అస్ ఫార్వర్డ్ యాజ్ అ స్టోరీ, వెదర్ ఇట్ వాజ్ పద్మ గారు అంటే పద్మ గారు అండ్ ఝాన్సీ గారు. యా యా, సో సో ఇట్ వాస్ యాక్చువల్లీ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దేర్ కన్విక్షన్ అండ్ దేర్ పర్పస్ ఈ స్టోరీలో మల్లేశంకి ఒక అర్థం వస్తుంది అన్నమాట. సో అది క్లియర్లీ వీ కెన్ సే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దెమ్ వీ కుడ్ డూ దాట్. ఎస్ సార్, మల్లేశం గారి క్యారెక్టర్లో ప్రియదర్శి గారు మాకు చాలా ఎక్కేశారు, చాలా నచ్చేశారు. మరి మల్లేశం గారికి ఎలా అనిపించుంటుంది? నేను ఈ సినిమా ఫస్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, రాజ్ కేమ్ ఫ్రమ్ యూఎస్ ఆయన అక్కడే ఉంటారు, రాజ్ ఇంకా శ్రీవస్తం ఇక్కడ తాజ్ మహల్ హోటల్లో కూర్చున్నాం అనమాట. ఏం చేద్దాం దాని ఎట్లా ఎట్లా చేయాలి. సో ఆయనేమో నేను సార్ నాకు డబ్బులు పోయినా పర్వాలేదు ఏమైనా నాకు ఈ స్టోరీ మాత్రం తీయాలి, అసలు జీరో హోప్స్ తోటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మేకింగ్ రాలే ఆయన. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ హీ సెడ్ హీ డిడ్ సే ఎనీ వర్డ్ అంటే ఎట్లా అంటే ఇక లేదు తొందరగా మీరు ఇట్లా అడ్వాన్స్ అన్నీ ఉండే కానీ, బట్ ఇట్ వాజ్ లైక్ ఏం నాకు డబ్బులు పోయినా పర్లేదు బట్ ఐ హ్యావ్ టు టెల్ ది స్టోరీ ఆనెస్ట్లీ. నేనేమన్నా సార్ సార్ అవన్నీ పక్కన పెడితే ఈ సినిమా మల్లేశం గారు చూసిన తర్వాత వారు రిగ్రెట్ అంటే బాధపడకూడదు అంటే అరే వీళ్ళకి ఎందుకు ఇచ్చిన నా సినిమా పోయింది కదా అని వాడు గలీజ్ చేసిండు చెయ్యో ఇంకా మంచి యాక్టర్ చేస్తే బాగుండే ఇది రాకుండా ఉంటే చాలు సార్ మనం ఫస్ట్ సక్సెస్ అక్కడైనా తర్వాత ఇంక ఏమైనా ఇంకా మనం వి డోంట్ హ్యావ్ టు. బికాస్ బయోపిక్ చెప్పేటప్పుడు మీకు ఉండే ఛాలెంజ్ ఏంటంటే బీయింగ్ ఆనెస్ట్ టు దాట్ పర్టికులర్ పర్సన్. సో ఈ కథ నేను చేస్తున్నప్పుడు మల్లేశం గారిని నేను ఇట్లా చెయ్యాలా ఎట్లా చేస్తే బాగుంటుంది ఇవన్నీ ఉన్నా కానీ ఆయన ఓకే అంటే వీఆర్ దేర్ అనుకున్నా. ఆయన మొన్ననే ట్రైలర్ లాంచ్లో సార్ వీడు బాగా చేసిన మ్యూజిక్ గురించి, మ్యూజిక్ మార్కే రాబిన్ నేను ఆల్లో చేసిన అనమాట, ఆ సినిమాకి చేశాడు ఇంతకుముందు వెరీ డిస్టింక్ట్ ట్యూన్స్ అండ్
అండ్ దీంట్లో కూడా మోర్ అక్కడ ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ కొంచెం మెటాల్ అవి అంటే ఆ భాష పదాలు కూడా తెలియదు నాకు, బట్ ఇక్కడ పల్లె నేటివిటీ ఉంది. అక్కడ ఆలో కొంచెం పాప్, తర్వాత లిటిల్ మోర్ ఆఫ్ గ్రూవీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉండే దాంట్లో. అండ్ దిస్ ఆ ఒక ట్రాక్ ఉంటుంది ఆలో, చాలా ఇంటెన్స్ ట్రాక్ అది, విశ్వమే అంత ట్రాక్, అది కూడా చాలా మెలంకలీ. సో దీనికి కూడా ఇప్పుడు మొన్న మీరు ధనాధన పాట వచ్చింది, తర్వాత పీర్ సాంగ్ ఒకటి వస్తుంది, తర్వాత ఒక లవ్ సాంగ్ ఉంది, అదేంటది నాకు నువ్వని మరి నీకు. సో ఇది వన్ బై వన్ దే కమింగ్ అవుట్. మ్యూజిక్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ నాట్ బ్యాడ్. అంటే ఆ చిన్నపిల్లల పాటకి ఇట్ హ్యాడ్ ఫెయిర్ ఛాన్స్ అండ్ పీర్ సాంగ్ ఇంకా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బాలు నేను కొంతమంది సినిమాకి వచ్చి వర్క్ చేసిన చెడ్డోళ్ళని కాదు కానీ, బట్ దే హ్యావ్ అ స్ట్రాంగ్ వాయిస్ అనమాట. అంటే లైక్ ఆన్ సెట్ అట్లానే కాదు, బట్ యాజ్ అ స్టర్న్ వాయిస్, అంటే కొంచెం అరుస్తూ ఉంటారు అనమాట సెట్ మీద. దిస్ ఫెలో ఇస్ చిల్ మ్యాన్, లైక్ ఎంతసేపు ఎక్కడ పెడదాం కెమెరా, పాటలు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని, అండ్ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ హెవీ లైట్స్ వాడేసి అట్లా చేయాలి ఇట్లా చేయాలని కాదు, చాలా న్యాచురల్ లైట్ వాడేవాడు. తర్వాత ఫ్రేమ్స్లో కూడా మీరు చూస్తే దేర్ వాజ్ అన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డార్క్నెస్ అండ్ లైట్, విచ్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ టు దేర్ లైఫ్స్. అంటే కొంచెం సో ఇటు హీ కెప్ట్ ఇట్ వెరీ న్యాచురల్. అండ్ మీరు కూడా ఇప్పుడు కూడా మీరు చూస్తే మీకు ఆ సినిమా మీకు ఎక్కడ ఆ కథకి వేరేపోతున్నట్టు అనిపించలే అనమాట. సో హీ డిడ్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఆల్సో నితిన్ ఫర్ సౌండ్ డిజైన్ అండ్ వీ ఆల్ హ్యాడ్ సచ్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ టాలెంట్, అంటే వరల్డ్ క్లాస్ టాలెంట్ అని చెప్పొచ్చు. వెదర్ ఇట్ వాజ్ రఘు యాజ్ అన్ ఎడిటర్, వీళ్ళందరూ ఎఫ్టీఐ, బాలు రఘు వీళ్ళందరూ ఎఫ్టీఐ నుంచి వచ్చారు. నితిన్ లూకోస్ అని తిత్తి సినిమా చేసినట్లు హిందీలో చాలా సినిమాలు చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు రావడం, సో ఇట్ వాజ్ వేర్ అ పర్ఫెక్ట్ టెక్నికల్ క్రూ. ఈ సినిమా వచ్చినందుకు అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా పెద్ద హీరోల పక్కన క్యారెక్టర్ ఏదైనా వదిలేసుకోవడం జరిగిందా ఈ సినిమా కోసం, వేరే ఆఫర్స్ ఏమైనా వదిలేసుకోవడం జరిగిందా? కొన్ని వదులుకోవాలి తప్పలేదు, ఎందుకంటే దీనికి ఎక్కువ టైం పట్టింది మాకు. అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు షూట్? లాస్ట్ నవంబర్ అక్టోబర్లో వి స్టార్టెడ్. ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇప్పుడు వస్తే. యా అంటే వీ షార్ట్ ఫర్ లైక్ 50 ప్లస్ డేస్ అంతా షూట్ చేసినాం, బట్ వీఆర్ అంటే యాక్చువల్ నా వల్లే అది కూడా, నేను ఐ హ్యాడ్ అదర్ ఫోర్ ఫిల్మ్స్ ఫుల్ బిజీ ఉండే అది కూడా. ఎంత జెన్యున్గా ఒప్పుకుంటున్నాడు మా దర్శి, నా వల్లే కొంచెం లేట్ అయింది అని. అండ్ దానివల్ల చాలామంది బాధపడ్డారు, ఈవెన్ షీ లెఫ్ట్ హర్ జాబ్ అండ్ ఇట్ వాజ్ అది అంటే అసలు మా మానేసింది ఆఫీస్ ఆల్మోస్ట్. అండ్ అంటే నాకు అదే చెప్తున్నా కదా, యాజ్ అ కామెడియన్ గా నాకు సినిమాలు ఏవో చేస్తుంటా, అలాంటప్పుడు ఇలాంటి సినిమాకి ఒక టైం కేటాయించడం అనేది ఒక కొంచెం కష్టం అని కాదు ఉండేదే మనకి. అంటే వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ అ ప్రాబ్లమ్. సో కానీ ద టీమ్ అండర్స్టూడ్ అండ్ వర్క్డ్ అరౌండ్ మై డేట్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. లేకపోతే ఇంకా కొంచెం ముందే అయిపోయేదేమో, నేను రాజు ముందు అంత ఒకేసారి చేసేద్దాం అన్నాడు. లేదు రాజు, నేను రాజు గారు మిడిల్ ఉంటే బాగుండే, మాకు ఇంకొన్ని సీక్రెట్స్ తెలిసేవేమో. ఎస్ సార్. అండ్ మీరు ఇప్పుడు మీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు, ఏమొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి దగ్గర నుంచి ఏమొచ్చిందంటే నేను నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటర్వ్యూ జాబ్ యాక్టింగ్, అది మాత్రం ఇంకా కామన్ కాంప్లిమెంట్ అనమాట. ఇంత బాగా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ విలేజ్ గర్ల్గా ఆ టైంలో చేయడం అనేది నాకు కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. నన్ను అలా చూడటం వాళ్ళందరికీ కూడా కొంచెం ఛాలెంజింగ్గానే అనిపించవచ్చు. సో వాళ్ళందరూ అందరి దగ్గర నుంచి నాకు ఇలానే కాంప్లిమెంట్ వచ్చింది. బట్ ఆనంద్ చక్రపాణి సార్ దర్శి పాత్ర చేసారు ఈ మూవీలో, చాలా పెద్ద యాక్టర్, ఎప్పటి నుండో చేస్తున్నారు మూవీస్. ఆ సార్ ఒకసారి రషెస్ చూసాక, షూటింగ్ మొత్తం అంటున్నారు, ఒకసారి రషెస్ చూసాక హీ కాల్ మీ అండ్ సార్ చాలా బాగా చేస్తారు సెట్లో, ఎప్పుడు సైలెంట్గా అలా కూర్చొని ఉంటాము, బట్ మూవీని
ఎంత బాగా అంటే నువ్వు ఉండడం అనేది ఎంత ప్లస్ అయిందో నేను మూవీ చూసాక అర్థమైంది అని చెప్పారు. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఆ రోజు నేను తిని కూడా తినలేదు. మీ డాడీ వల్ల ఒక పూట తినలేదంట. చక్రపాణి గారు ఏంటంటే బేసిక్లీ కాస్టింగ్ వాజ్ ఆల్సో వై ఇట్ వాజ్ టాస్క్ ఫుల్ ఇస్ బికాజ్ మేము సింగ్ సౌండ్ చేస్తున్నాం. సో ఒక నాన్ తెలుగు స్పీకింగ్ యాక్టర్ ఉంటే పోద్ది మొత్తం కాన్ కాన్ పని. అండ్ మనకి ఎప్పుడు ఏంటంటే ఒక హీరోయిన్ అంటే టక్ను లుక్ అప్ టు బొంబాయి ఆర్ సమ్ అదర్ గర్ల్ ఆర్ అవన్నీ ఉంటాయి లైక్ వేవిఆర్ యూ నో ఇట్ లైక్ యూ బీన్ దేర్. సో మనకి ఎట్లుంటుందంటే ఇక్కడ దట్ ఈస్ బీన్ దేర్. అది ఎందుకు ఉందో నాకు తెలియదు. పోతే మంచి ఉంటుంది బట్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ విత్ గుడ్ యాక్టర్స్ నౌ. బట్ అండ్ ఇట్స్ నాట్ లైక్ బీలిట్లింగ్ దెమ్ యాజ్ యాక్టర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ బాంబే ఆర్ ఎనీథింగ్. దే గుడ్ యాక్టర్స్ అన్డౌట్లీ. ఐ వర్క్ విత్ దెమ్. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దర్ జాబ్. దే హార్డ్ వర్కింగ్. బట్ ఏమవుతుంది అంటే ఈ సినిమాకి ఏంటంటే ఇంకా వీ హ్యాడ్ టు బి ఆనెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ డైలాగ్స్ కానీ తర్వాత అండ్ మేము మాట్లాడే మాండలికం కూడా మేము మళ్ళీ దిస్ నో డబ్బింగ్ కాబట్టి కరెక్ట్గా ఒకేసారి మాట్లాడాలి. సో ఇట్స్ అ ఛాలెంజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ సార్ట్స్. అండ్ సో ఫాదర్ ఎవరు చేస్తారు మదర్ ఎవరు చేస్తారు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ మల్లేశం బట్ దే యాక్చువల్లీ మేక్ దట్ స్టోరీ ఆల్సో ఈక్వల్లీ బెటర్. అండ్ తర్వాత రాముల తాత కానీ లేకపోతే ఈ చిన్నపిల్లలు దే ఆర్ జెమ్స్ మ్యాన్. దే ఆర్ లైక్ చూసాం ట్రైలర్లో వావ్. అసలు వాళ్ళు ఏడకిలు పట్టుకొచ్చారు అనుకుంటే అసలు బాబా చింపి పడేసారు అని. అసలు ద స్టోరీ దే టేక్ ఇట్ టు న్యూ బ్యూటిఫుల్ టేక్ ఆఫ్ మంచిగా అవుతుంది అక్కడ మేము ఇంట్రడ్యూస్ అవుతాము. సో ఇట్ వాస్ గ్రేట్. అంటే బట్ కాస్టింగ్ వైజ్ మహేష్ గారు హాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ యూ ఆల్సో ట్రైన్ లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ లైక్ హర్. అండ్ ఈ సీన్లో అన్ని కొన్ని తీసేసేదేమో నాకు తెలియదు కానీ బట్ ఆ కాలేజ్ ఎపిసోడ్ ఉంటే కూడా బాగుండే. యూ వచ్చిన షూటింగ్ ఆ రోజు. సో ఇట్లా స్టూడెంట్స్ ఉన్నారు లైక్ యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ అక్కడ స్టూడెంట్స్ నేమ్ కానీ ఇంకా కొంతమంది వనజ అనేది ఇస్ అనదర్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ హూ కేమ్ ఫ్రమ్ గనీ. సో ఇదేంటంటే మహేష్ గారు హెస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ యూ ట్రైన్ ఆల్ ఆఫ్ దెమ్ బై ద వే. సో బాగుండింది దట్ కాస్టింగ్ వాజ్ సూపర్ అంటారు. ఎస్ అంటే ఇప్పుడు మిమ్మల్ని హీరోలాగా చూసేసాం కాబట్టి నెక్స్ట్ సినిమా నుంచి కూడా హీరోలాగే చూస్తామా? మళ్ళీ మా పాత్ర దర్శిని చూసి వచ్చా. మీ దర్శి ఒక యాక్టర్గా ఉంటాడు అంతే. అది ఏ సినిమా అయినా కానీ ఈ సినిమాలో మా దర్శి హీరో. మేము చెప్పుకోవాలి కదా థియేటర్కి వెళ్ళి ఇట్లా చింపేసే దర్శి హీరో అయిపోయాడు అని. థ్యాంక్ యూ. బట్ అదే యా. సో నెక్స్ట్ అంటే ఉన్నాయి గుడ్ ఫిల్మ్స్. ఐఎమ్ గ్యాంగ్లీడర్ చేస్తున్నాను. నెక్స్ట్ సినిమాలో మేము దర్శిని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూడొచ్చా హీరో లెక్కనే చూస్తామా? ఏమో ఎట్లుంటుందో మరి నాకు అంటే కొంచెం హింటి అబ్బా మరి చెప్తున్నా హింట్ అదే నేను చేస్తుంది గ్యాంగ్లీడర్ చేస్తున్నా. శర్వానంద్తో ఒకటి కొత్త ప్రాజెక్ట్ మళ్ళీ అన్నతో ఒకటి వస్తుంది. అది న్యూ డైరెక్టర్ కూడా శ్రీకాంత్ ఫ్యాంటాస్టిక్ స్క్రిప్ట్ అది కూడా. దెన్ పిట్టగోడ డైరెక్టర్ అనుదీప్ అతనిలో మేము మళ్ళీ నేను రాహుల్ నవీన్ వీళ్ళతోటి అంటే చెప్పచ్చు కొడతాడే మన నాగేశ్వరను. బట్ సో ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇవే ప్రస్తుతం షూటింగ్లో అయితే అవే ఉన్నాయి. హీరోగా అంటే చూద్దాం. నన్ను అసలు హీరోగా ముందు జనాలు యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం. ఆ తర్వాత విల్ థింక్ వెదర్ ఐ ట్రైలర్ ని మేము అనుకొని యాక్సెప్ట్ చేసేసాం. ఆబ్వియస్లీ మేము సినిమాని యాక్సెప్ట్ చేసాం. అంటే నేను పెద్ద కామెంట్స్ చూసారా లైక్ 4000 మాదర్శి మాదర్శి అంటే చెప్తున్నాను కదా. దర్శన్ చూసినప్పుడు మా పక్కింటి అబ్బాయి మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు అబ్బాయి సతాయిస్తాడు. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మిమ్మల్ని చూడగానే అంటే క్లోజ్ అనిపిస్తుంది. నేను దర్శితో నేను వర్క్ చేశాను కదా సెట్లో కూడా చాలా ఎనర్జెటిక్గా అందరు ఏడిపిస్తూ ఉంటారు. నవ్వుతూ దర్శి సెట్కి వస్తుందంటే అందరు నవ్వుతారు రాబోయ్ అన్న ఫీల్ ఉంటాం. అదైతే కన్ఫర్మ్. ఆయన దర్శిని డైరెక్టర్గా ఎప్పుడు చూస్తాం? ఇప్పుడే జస్ట్ నో లెట్ ఇట్ హ్యాపెన్. అండ్ పెడితే దాన్ని మంచి స్టేటస్ పెడతా ఐఎమ్ డైరెక్టింగ్ మై ఫిలిం అని పెడతాను. అప్పుడు తరుణ్ భాస్కర్ గారిని హీరోగా తీసుకుంటారా? నేను తరుణ్ భాస్కర్ గారిని విలన్గా తీసుకుంటా. తరుణ్ భాస్కర్ గారు మీకు విలన్ లాగా అనిపించారా? ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూస్తే మీరు హీరో లెక్కగా తీసుకుంటారు. ఆ పిక్చర్ చూస్తే అరే వాడు హ్యాండ్సమ్ అన్డౌట్లీ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ రైట్. బట్ వాడు ఇంట్రెస్ట్ ఉండదు యాక్టింగ్ అంటే ఏ పోరా నేను రాసుకుంటా అని పోతాడు వాడు. సో ఇట్స్ తరుణ్ ఇస్ ఐ మీన్ ఫలక్నుమా దాస్ అసలు ఏం యాక్ట్ చేసిన అసలు మేము అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయను నేనట్టుగా ఉంది. అది అసలు ఏమన్నా యాక్టర్ అది అసలు బా. అందుకని ఆ సినిమా చూసాక మీరు డైరెక్ట్ చేస్తే తరుణ్ భాస్కర్ గారిని హీరోగా పెట్టుకుంటారా? ఇప్పుడే ఇట్లా ఎవరు రానన్న అరే ఇక్కడికి దాకా వేసేద్దాం రాను అని తీసుకొచ్చి నేను సినిమాలో పెట్టేసాను ఇట్లా. Yes, all the very best. Thank you. Thank you. Congratulations. Thank you so much. Congratulations. Thank you. Nice meeting you.
నాకు మందు కావాలి నాన్న. అంటే మమ్మీ నేను అడిగింది ఏమన్నదిగా? రత్తాలు వర్కౌట్ అయింది. పసి పిల్లని చెడగొట్టేస్తున్నావే, వద్దురా డాడీ. సరే గ్లాస్ తీసుకోప్ప, తెచ్చుకున్నావా? సరే పట్టు. ఇగో చిన్న పిల్ల అనివి, చిన్నగా తాగు, కొంచెం మోస్తా సరేనా? మా నాన్న నన్ను గీత గోవిందలో విజయ్ దేవరకొండ అనుకుంటుండు, కానీ మనం అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ టైప్ అని తెలియదు.